లేని కాదా రాజే మరవబెట్టాలి. మరవబెట్టిన తర్వాత ముందుగాల ఈ ఆపరేషన్ కన్ను దిక్కు చూడాలి. ఇట్లా చూడాలి, కొంచెం తొలగచ్చు, వస్తుంది కానీ ఇట్లా తొలగచ్చు, అప్పుడే శుభ్రం అవుతుంది. ఇక్కడ ఎవరు వచ్చారు? ఈ అమ్మతో అమ్మ నుంచు ఆసుపత్రిలో దాదాపు 20 సంవత్సరాల నుంచి పైనుంచి చేస్తున్నట్టుగానే రోటరీ క్లబ్ ఆపి ఆధ్వర్యంలో నిన్న 18 మందికి నేను మరియు నాతోటి డాక్టర్ విజయ్ కలిసి 18 మందికి ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో మా స్టాఫ్, పావని కంటి ఆసుపత్రి సిబ్బంది మొత్తం కూడా, మా కాంపౌండర్లు, సిస్టర్లు, అదేవిధంగా మెడికల్ షాప్ వాళ్ళు, ఆప్టికల్ షాప్ వాళ్ళు, శానిటేషన్ సిబ్బంది, సిపర్లు అందరూ కూడా వారి పూర్తి సహాయ సహకారాలు అందియబట్టి 18 మందికి నిన్న ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ సహకారం కొంత ఉంటుంది దీనికి. మరి ఇట్లాంటి వాటికి మాపైన ఎంతో నమ్మకంతో జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వచ్చి చేయించుకుంటున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఎప్పుడు ఎన్నోసార్లు చెప్పినట్టుగా భారతదేశంలో అంధత్వం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. నేను 20 సంవత్సరాలు రాజకీయాలకు వచ్చినప్పటికెళ్ళి కాకుండా వృత్తిలోకి వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉంటే అది పెరుగుతూనే ఉన్నది, కాకపోతే తగ్గట్లేదు. ఎప్పటి నుంచో మేము చదువుకున్నప్పటి నుండి కూడా, డాక్టర్ వృత్తిలోకి వచ్చినప్పటి నుండి కూడా ఉచిత నేత్ర శస్త్రచికిత్స శిబిరాలు చాలా ఉండేవి. కానీ అప్పటి టెక్నాలజీ వేరు, ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతోటి మైక్రో సర్జరీతోటి మాత్రమే చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని నిబంధనలు పెట్టాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా గతంలో స్కూళ్ళల్లో, క్లబ్లలో కూడా చేసేవాళ్ళం, ఒక వారం రోజులు బంద్ పెట్టి. కానీ ఇన్ఫెక్షన్ అట్లాంటివి అయ్యి ఫెయిల్ అవుతున్నాయని చెప్పి ఆసుపత్రులకే పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో తెలంగాణలో కొన్ని హాస్పిటల్ పర్మిషన్ ఉంటే అందులో నేను కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మా ఆసుపత్రికి, ఆస్పత్రి మా సంస్థకు కూడా తీసుకున్నాం. కలిసి ఇవన్నీ చేయడం జరుగుతుంది. నిన్న 18 మందికి ఉచితంగా ఆపరేషన్ చేసాం. మరి అందరికి కూడా చాలా బాగుంది. మరి మీకు తెలియంది కాదు, ఓ వయసు వచ్చిన తర్వాత పెద్ద మనుషులకు కొద్దిగా కళ్ళు వీక్ అవుతాయి, దాంతోపాటు బీపీ, షుగర్ కూడా చాలామందికి ఉంటుంది. ఈ బ్లడ్ ప్రెషర్, షుగర్ వ్యాధి రెండు కూడా రక్తనాళాల మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ రక్తస్రావం ఎఫెక్ట్ అయినప్పుడు ఈ కంటి చూపు మీద కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మరి దాంతోపాటు సరైన ఆహారం, అదేవిధంగా ఈ ఎండకు ఇష్టం వచ్చినట్టు మనం అల్ట్రావైలెట్ లైట్కు లేదా ఈ వెల్డింగ్ దగ్గర ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా కళ్ళు కొంచెం దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా పౌష్టిక ఆహారం కూడా తీసుకోవాలి, సమతుల్యమైన ఆహారం.
మామూలుగా ఏదో అన్నము కాయగూరలు కాకుండా అన్ని రకాలు ఉండేలాగా, విటమిన్లు ఉండేలాగా, ప్రోటీన్స్ ఉండేలాగా తీసుకుంటే ఈ జబ్బులు కొంతవరకు నివారించవచ్చు. ఇవాళ ఏ స్టాటిస్టిక్స్ తీసినా కానీ, గణాంకాలు తీసినా భారతదేశంలోనే ఎక్కువ మంది అందులో. అందుకని చెప్పే ఇవాళ కేసీఆర్ గారు కూడా కంటి వెలుగు పథకాన్ని ముందరికి తీసుకొచ్చారు. స్క్రీనింగ్ వర్క్ అయిపోయింది, ఆపరేషన్ల తర్వాత ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక స్వచ్ఛంద సంస్థగా, ఒక బాధ్యతాయుతమైన డాక్టర్గా మా వంతుగా మేము పనిచేస్తూ ఉన్నాం. నాకు స్థానిక నాయకులు రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే దీంట్లో పేషెంట్ వచ్చినప్పుడు నీది ఏ ఊరు అనో లేకపోతే నీది ఏ పార్టీ అనో అడిగేది ఏం లేదు. నేను ఇవాళ ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న కావచ్చు, రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మాతో అయినంతగా చేసుకొస్తున్నాం. కానీ వాస్తవానికి ఎంత ఎక్కువ ఉన్నదంటే, ఏదో ఒక స్వచ్ఛంద సంస్థనో ఏ ఒక సంజయ్ కుమారో విజయ్ కుమారో చేస్తే ఈ అంధత్వం తగ్గే పరిస్థితే లేదు, దినదినం పెరుగుతూ ఉన్నది భారతదేశంలో. కాబట్టి ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలు, ఫిలాంథ్రఫిస్ట్, డాక్టర్స్, వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున దీంతో తలవు చేయాలి అని చెప్పి కూడా నేను అందరినీ కొడతా ఉన్నా. మరి ఈనాడు 18 మందికి ఆపరేషన్స్ అయితే అందరికీ కూడా బాగా ఉన్నాయి. మరిగా ఆపరేషన్ చేయడం డాక్టర్ల వంతు, మాకు సహకరించడేమో మా కాంపౌండర్లు సిస్టర్ల వంతు. మరి ఇప్పుడు అసలు సంగతి మీ దగ్గర ఉంటుంది, కుటుంబ సభ్యుల మీద మా మీద నమ్మకంతో మా భీమా అయినా మా వెంకటరెడ్డి తీసుకొచ్చి మీ కుటుంబ సభ్యులను ఆపరేషన్ చేయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ ఇప్పటి నుండి 4 రోజుల వరకు మీరు జాగ్రత్త కాపాడాలి. మీరే చూసి నేను రాగిన మొట్టమొదటిసారి కింద కడుతున్నానని మీరు చూడాలని మళ్ళొకసారి సభతో చేతులు కడుతున్నా. వినరా? ఎందుకు అంటే కన్ను ముట్టే ముందు శుభ్రంగా ఉండాలి చేతులు, రోడ్లు ఉండాలి. మందేసేటప్పుడు కూడా మీరు ఇప్పటిదాకా చూసుంటారు కాంపౌండర్ అయితే నెల ఇట్లా తీసి ఇందిరేపు ఇట్లా అని మందేసింది. ఇందిరేపు ముట్టద్దు, కొద్దిగా అలా కట్ చేస్తాం కాబట్టి పచ్చెక్కు ఉంటుంది. ఇందిరేపు ముట్టేసాం, అందరికి కూడా అర్థం పెట్టడం జరిగింది. అన్నీ కూడా మంచిగానే, ఎప్పులకు కూడా ఒక్కలకు కూడా ఒక కుట్టు కూడా పడలేదు. కానీ ఇట్లా అని మందేయాలి, అది కూడా రోజు 7 సార్లు వేయాలి. టైంల ప్రకారం వేయాలి, పొద్దుగాల 7 గంటలకు, మధ్యాహ్నం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, 4 గంటలకు, సాయంకాలం అట్లా వేయాలి. తెలుగు అతను అమ్మ సమయనారాయణ సరే ఆ రకంగా వేయాలి. మళ్ళా దాంతోపాటు ఇప్పుడే చెప్తుంది బీపీ ఉంటుందంటే 5 6 రోజులు చేయలేవటం. షుగర్ ఉందా? షుగర్ ఉండదు. బీపీలు ఉన్నవాళ్ళు బీపీ కోసం తప్పకుండా వేసుకోవాలి. దాంట్లో ఏమలాంటి అశ్రద్ధ లేదు. అన్నం లోపల పథ్యం అనేది లేదు. కొద్దిగా ఉప్పు కారం తగారత్తగా ఇంత కింద పెట్టాలి. ఒక చుక్క ఎక్కువ అంటే కాదు కానీ చుక్క వేయాలి. విన్నారా? మీరు కూర్చోబెట్టి ఎరాకపోతే పడకబెట్టేయండి. కూర్చోబెట్టి ఎరాకపోతే పడకబెట్టి మళ్ళీ ఇంటనే ముందు పెట్టాలి. విన్నారా? ఆ దుమ్ము ఈ దుమ్ము వడి కన్ను దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంకా చాలామంది పిల్లలు తీసుకొచ్చారు, నేను చూసిన తెలియదు కదా ఎందుకో దూరం అట్లే వాళ్ళు మూత్రం పోసిన అంటే శుభ్రత కోసం నేను ఇవన్నీ చెప్తున్నాను.